హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. నేను మీ సుజాత టీచర్. ఈరోజు మనము ఒక పాఠం చెప్పుకుందాము. అది గేయ రూపంలో ఉంటుంది. పాఠం పేరేంటో తెలుసా? ఊడా. ఇప్పుడు పాఠం పేరేంటో తెలుసా? ఊడా. అందరు కూడా పేజీ నెంబర్ 52 తీయండమ్మా. అందరు కూడా పేజీ నెంబర్ 52 తీసారా? వెరీ గుడ్. ఇక్కడ చూడండి, పిల్లలందరూ మీలాగే చక్కగా ఆడుకుంటున్నారు. చూడండి, చూస్తున్నారా? మీరందరూ కూడా మొదటో తరగతి విద్యార్థులే. విద్యార్థులు కదా మీరు, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా, అవునా? చూడండి, ఎంత చక్కగా మీరు మీలాగే ఆడుకుంటున్నారు. చూడండి, ఎంత సంతోషంగా కదా. ఇక్కడ చూడండి, ఇది మర్రి చెట్టు. మర్రి చెట్టు, ఇక్కడ మర్రి చెట్టు తొర్రలో ఏముంది? పావురం ఉంది. చూడండి, ఇక్కడ హోల్ ఉందా, రంధ్రం ఉందా, అందులో పావురం ఉన్నది. చూడండి, ఒక పాప ఏమో కిందికి దిగడానికి టకటకటకడానికి దిగుతున్నారు. చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరేమో ఆ మర్రి చెట్టు ఊడలు పట్టుకొని ఉయ్యాలూగుతున్నారు. వీళ్ళు చూస్తున్నారు. చూడండి, వాళ్ళు ఎక్కుతుంటే దుంకుతుంటే ఏ విధంగా చూస్తున్నారు. చూడండి, మెల్లగా ఎక్కు, మెల్లగా దిగు, మెల్లగా ఊగండి, మేము కూడా మీరు ఊగినాక మేము కూడా ఊగుతాము ఆ విధంగా అని పిల్లలు మాట్లాడుకుని చెప్తున్నారు. చూడండి, చూస్తున్నారా, కనిపిస్తుందా? ఇప్పుడు ఈ పాఠం పేరు చూడండి, ఇది ఎంత? ఎనిమిది. ఇది ఎంత చెప్పండి? ఎనిమిది. ఎనిమిది అంటే 8. దీన్ని ఇప్పుడు ఏం తెలుగులో ఏమంటారు చెప్పండి? ఎనిమిది. ఈ గేయం పేరేంటి? ఊడా. గేయం పేరేంటి? ఊడా. ఇదేంటి, ఏ అక్షరం చెప్పండి? మీరు అ నేర్చుకున్నారు కదమ్మా, అందులో వస్తాయి కదా మీకు అచ్చుల్లో వస్తాయి. చూడండి, ఊ. ఇదేంటి? ఊ. డ. ఈ అక్షరం మనకు హల్లులు దాంట్లో వస్తుంది కదా. డ. డ. ఊడా. 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 గేయం పేరేంటి? ఊడా. వీళ్ళందరూ కూడా ఈ ఊడలు పట్టుకొని ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. చూడండి, మనం ఇప్పుడు గేయం పాడుకుందామా? అందరు కూడా పేజీ నెంబర్ 52 తీసారా? పేజీ నెంబర్ 52. ఇక్కడ చూడండి, చెట్టు ఎంత బాగుందిరా మర్రి చెట్టు. ఈ చెట్టు పేరేంటి? మర్రి చెట్టు. మర్రి చెట్టుకే ఊడలు ఉంటాయి, మీకు తెలుసా? మీరు చూసారు చెట్టుని? ఇట్లా తాడులాగా వేలాడుతూ ఉంటాయి ఆ చెట్టుకి, తెలుసా పిల్లలు? చూసారా మీరు? ఇప్పుడు ఆ ఊడ, దీని గురించి గేయం పాడుకుందాం, సరేనా? అందరు కూడా ఇక్కడ చూడండి. అందరు కూడా చూస్తున్నారా? వెరీ గుడ్. ఊడపట్టి ఊగుదాం, కొమ్మలెక్కి దుంకుదాం, ఊడపట్టి పాకుతో కొమ్మ మీద చేరుదాం, ఊడ నుంచి ఊడకు, కొమ్మ నుంచి కొమ్మకు, అందకుండా దుంకుదాం, కోతి కొమ్మ ఆడుదాం. ఎంత చక్కగా వీళ్ళు చూడండి, ఈ పిల్లలు ఈ విధంగా ఆడుకుంటే ఎంత చక్కగా ఈ గేయం పాడుకుంటున్నారు. చూడండి, మళ్ళీ పాడదాం మనం. నేను పాడతాను, మీరు విని మీరు కూడా నాతో పాటు పాడాలి, సరేనా? ఊడపట్టి ఊగుదాం, కొమ్మలెక్కి దుంకుదాం, ఊడపట్టి ఊగుదాం, కొమ్మలకి దుంకుదాం, ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం, ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం, ఊడ నుంచి ఊడకు, కొమ్మ నుంచి కొమ్మకు, ఊడ నుంచి ఊడకు, కొమ్మ నుంచి కొమ్మకు, అందకుండా దుంకుదాం, కోతి కొమ్మ ఆడుదాం. భలే ఉంది కదరా గేయం, ఎంత మంచిగా పాడుతుందో చూడండి. బాగుందా, మీకు నచ్చిందా చెప్పండి? మీకు నవ్వు వస్తుందా? నచ్చిందా? నచ్చింది. మీరు కూడా ఆడుకునేటప్పుడు గేయాన్ని పాడుకుంటూ ఆడుకోండి, మస్తు ఉంటుంది కదా. చూడండి, మళ్ళీ పాడతాను. ఊడపట్టి ఊగుదాం, కొమ్మలెక్కి దుంకుదాం, ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం, ఊడ నుంచి ఊడకు, కొమ్మ నుంచి కొమ్మకు, అందకుండా దుంకుదాం, కోతి కొమ్మ ఆడుదాం. చూడండి, పిల్లలు ఏమంటున్నారు? ఊడ పట్టుకొని ఉయ్యాలు ఊగినట్టు ఊగుదాం, కొమ్మలెక్కి దుంకుదాం కిందికి, మళ్ళా ఊడ పట్టుకొని పైనకు ఇట్లా పాక్కుంటూ పోదాం అనే అంటున్నారు. కొమ్మ మీద చేరుదాం, ఇట్లా ఊడ పట్టుకొని పాకుతూ పోయి కొమ్మ మీద ఎక్కి చేరుదాం, కొమ్మ మీదకి కూర్చుందాం పోయి, ఊడ నుంచి ఊడకు, ఈ ఊడ నుంచి ఆ ఊడకు, ఆ ఊడ నుంచి ఈ ఊడకు పట్టుకొని ఊగుదాం, కొమ్మ నుంచి కొమ్మకు, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు, అందకుండా దుంకుదాం, దొరకకుండా దుంకుదాం మనము, మళ్ళీ ఇంకేమాట ఆడుకుందాం అంటున్నారు, కోతి కొమ్మ ఆడుదాం అని ఈ గేయం పాడుకుంటూ పిల్లలు అంటున్నారు అనమాట. అర్థమవుతుందా? మళ్ళీ పాడాలా అనండి. అందరు కూడా నాతో పాటు విని పాడండి, సరేనా పిల్లలు? చూడండి, ఊడపట్టి ఊగుదాం, కొమ్మలెంకి దుంకుదాం, ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం, ఊడ నుంచి ఊడకు, కొమ్మ నుంచి కొమ్మకు, అందకుండా దుంకుదాం, కోతి కొమ్మ ఆడుదాం అని. వీళ్ళంతా ఎవరు పాడుతున్నారు ఈ గేయాన్ని?
పిల్లలు పాడుకుంటూ ఆడుకుంటున్నారు ఎంచక్క, సంతోషంగా ఆడుకుంటున్నారు చూడండి కదా. ఎంత పెద్దగా ఉందో చెట్టు, ఇదేం చెట్టు మర్రి చెట్టు, ఇదేం చెట్టు మర్రి చెట్టు, మర్రి చెట్టు తొర్రలో పావురం ఉన్నది. మర్రి చెట్టు ఉంది కదా, దానికి తొర్ర అంటే ఒక రంధ్రం చూడండి, ఆ రంధ్రంలో పావురం ఉన్నది. ఆ జ్యూస్ని చూడండి పిల్లలందరినీ కదా. ఇప్పుడు పేజీ నెంబర్ 53 రండి అందరు కూడా. పేజీ నెంబర్ 53 తీసారా, పక్కనే ఉంది, 52 పక్కనే ఉంది. ఇదేంటి ఒకటి, ఇదేంటమ్మా ఒకటో బిట్టు, వినండి మాట్లాడండి. ఏమనుంది, వినండి మాట్లాడండి. ఇది ఏ అక్షరం చెప్పండి, ఆ గేయం పాడండి, అభినయించండి. ఇప్పుడు మనం గేయం పాడాం కదా, క్లాస్లో చెప్తున్నప్పుడు ఏం చేయాలి, గేయం పాడుకుంటూ యాక్షన్ చేయాలి, అభినయించండి అని ఉంది. ఇదే అక్షరము ఆ పాఠం బొమ్మలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ బొమ్మను చూసాం కదా, ఇవి చూడండి వీళ్ళు, ఈ పాప ఏమో ఉడలు పట్టుకుని ఉయ్యాలుగుతుంది, ఈ బాబేమో కిందికి దిగుతున్నాడు చూడండి, ఈ పాప డన్ అని దుంకుతుంది, ఇక వీడు కూడా ఈ బాబు కూడా ఎంత చక్క ఆడుకుంటున్నాడు చూడండి ఉయ్యాల పట్టుకొని. అవునా, ఈ ఊడని పట్టుకుని ఉయ్యాలుగుతున్నాడు, ఈ ఊడ పట్టుకొని పైన పాక్కుంటూ పోతుంది చూడండి, ఎట్లా పాకుతున్నాడు చూడండి. చూసారా వీళ్ళందరూ కూడా వాళ్ళని ఎట్లా గమనిస్తున్నా చూడండి కదా. ఇక్కడ చూడండి, ఇది ఏ అక్షరము, ఈ ఊడలు పట్టుకొని ఊగుతుంటే మీకు ఏమనిపిస్తుంది. ఇప్పుడు మనము ఊడలు పట్టుకొని ఊగుతున్నాం అనుకో, భలే అనిపిస్తుంది కదా, ఉయ్యాలి కదా ఊగుతుంది. ఆ ఊడలు పట్టుకొని ఆ ఉయ్యాలనుకుంటూ ఊగుతూనే ఉంటాం, ముందుకు వస్తాం వెనుకకు వస్తాం, ముందుకు వస్తాం వెనుకకు వస్తాం. ఇంకా మనతో పాటు మన స్నేహితులు కూడా ఉంటారు కదా, మన మిత్రులు కూడా ఉంటారు కదా, భలే అనిపిస్తుంది కదా. ఇదేం అక్షరము, ఈ ఊడలాగా ఇంకా వేటితో ఊగవచ్చు. ఇప్పుడు ఇక్కడ మరి చెట్టు ఊడలు ఉన్నాయి, సరే ఆ ఊడలతో ఊగుతాం కదా, ఇంకా ఆ విధంగా వేటితో ఊగవచ్చు అని అడుగుతున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు ఉయ్యాలు తీసుకొస్తారు, తాడులు బట్టి కడతారు ఉయ్యాలలాగా, మళ్ళీ చీరలు పెట్టి కడతారు ఉయ్యాలలాగా కదా. ఇంకేంటి, ఉయ్యాల చెక్కతో తయారు చేసినట్టు ఉంటుంది కదా, దాన్ని తీసుకొస్తారు. అవునా కదా, మన అమ్మలేమి ఇంట్లో అవి ఏమి లేకపోతే చీరతో కూడా కడతారు పిల్లల కోసం కదా. చూసిండ్రా మీరు ఆ విధంగా ఊచూడండి, గేయంలో పిల్లలు చెట్టుపై ఆడుకుంటున్నారు కదా, నీవు ఏమేమి ఆటలు ఆడతావు చూడండి. ఇప్పుడు గేయంలో ఈ పిల్లలంతా కూడా ఆడుకుంటున్నారు కదా, నువ్వు మరి నీవు ఏమేమి ఆటలు ఆడతావు, మరి మీరు ఏమేమి ఆటలు ఆడుకుంటారు, నీకు ఏ ఆట అంటే ఇష్టమో తరగతిలో చెప్పాలి. అర్థమవుతుందా, ఉదాహరణ ఇప్పుడు మీరు కబడ్డీ ఆడతారు, ఖోఖో ఆడతారు, తొక్కుడు బిల్లు ఆడతారు, క్రికెట్ ఆడతారు, అవునా బ్యాట్ బాల్ ఆడతారు, క్రికెట్ అంటే బ్యాట్ బాలే కదా, అవన్నీ ఆడతారు, అందులో మీకు ఏ ఆట అంటే ఇష్టమో చెప్పాలా తరగతిలో, సరేనా. చూడండి ఇక్కడ చెట్టు చూడండి, ఈ చెట్టు పైన పక్షులున్నాయి, రెండు పక్షులు వాలాయి. ఇక్కడ ఒక పక్షి అరుస్తుంది చూడండి, ఇంకా రెండు పక్షులు ఎగురుకుంటూ పోతున్నాయి. ఒక పక్షి ఎగురుకుంటూ వస్తుంది, ఇంకొక పక్షి కూడా వస్తుంది చూడండి చెట్టు పైనకి కదా. ఇక్కడ రెండో బిట్ చూడండి, రెండు, ఇదేంటి రెండు అంటారు, ఇదేంటి చదవండి, ఇదేంటమ్మా చదవండి. ఇదే అక్షరము ఆ గేయంలోని కింది వాక్యాలు పదాలు గుర్తించండి, వాక్యాల కింద గీత గీయండి, పదాలకు సున్న చుట్టు మని చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చాడు, పదాలు ఇచ్చాడు. వాక్యాలు గేయంలో చదువుకున్నాం కదా, ఆ గేయాల కిందనేమో ఆ వాక్యాలు ఉన్న దగ్గరనేమో గీత గీయాలి, పదాలు ఉన్న దగ్గరనేమో ఇట్లా సున్న చుట్టాలి. అర్థమవుతుందా, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఈ మొదటిది ఏంటిది, ఊడపట్టి పాకుతూ, ఊడపట్టి పాకుతూ. ఇప్పుడు ఇక్కడ ఇది 53 ఉంది కదమ్మా, ఇప్పుడు 52 పేజీకి రండి. 52 పేజీలో గేయం ఉంది కదా చూడండి, ఊడపట్టి పాకుతూ, ఊడపట్టి పాకుతుంటే పెన్సిల్తో ఈ విధంగా గీత గీయండి. ఈ పెన్సిల్ ఉందా, పెన్సిల్తో ఊడపట్టి పాకుతూ ఆ వాక్యం కింద ఈ విధంగా గీత గీయాలి. గీసారా, వెరీ గుడ్. తర్వాత రెండవది చూడండి, కొమ్మ నుంచి కొమ్మకు. రెండవది ఏముంది, కొమ్మ నుంచి కొమ్మకు. ఇక మళ్ళీ 52 పేజీకి రండి, ఇక్కడే ఉంది కదా గేయం. ఇప్పుడు ఈ గేయంలో గుర్తించి గీత గీయమని చెప్పాడు కదా, వాక్యాల కింద పదాల కింద చూడండి, కొమ్మ నుంచి కొమ్మకు, కొమ్మ నుంచి కొమ్మకు. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఈ విధంగా గీత గీయాలి. గీసారా, ఈ విధంగా గీత గీయండి వాక్యాల కింద. ఇప్పుడు చూడండి మూడవది చూడండి, ఊడపట్టి ఊగుదాం. 53లో, ఇప్పుడు 53 పేజీలో ఊడపట్టి ఊగుదాం. మళ్ళీ 52 పేజీకి రండి, చూడండి మొదటి లైన్లోనే ఉంది చూడండి, ఫస్ట్ది ఊడపట్టి ఊగుదాం. ఏం చేస్తారు ఇప్పుడు, పెన్సిల్తో ఈ విధంగా గీత గీయండి. గీసారు ఈ విధంగా,
ఇది వాక్యం కదా దాని కిందకి తగియాలి గీసారా వెరీ గుడ్ ఇక్కడ చూడండి అందరు కూడా ఇక్కడ వాక్యాలు లేవు పదాలు మాత్రమే ఉన్నాయి దుంకుదాం చేరుదాం అందకుండా ఆడుదాం ఇక్కడ ఫస్ట్ టైం ఉంది నాలుగో చూడండి దుంకుదాం అని ఉంది ఇక్కడ దుంకుదాం ఏడుంది చూడండి ఇగో దుంకుదాం దీనికి ఈ విధంగా సున్నా చుట్టాలి చుట్టారా వెరీ గుడ్ మళ్ళీ ఇంకా ఏముంది చేరుదాం అని ఉంది ఇంకేముంది చేరుదాం ఇక్కడ చేరుదాం ఏడుంది చెప్పండి ఇదిగో చేరుదాం పేజ్ నెంబర్ 52కి రావాలి మళ్ళీ మనము గేయంలోనే కదా చేరుదాం దీనికి సున్నా చుట్టాలి తర్వాత చూడండి అందకుండా అందకుండా ఇదేంటి అందకుండా ఇక్కడ పేజ్ నెంబర్ 52లో మళ్ళీ గేయం ఎక్కడికి రండి అందకుండా ఎక్కడ చెప్పండి ఇదిగో దొరికింది దీనికి ఏం చేస్తారు మీరు గీత గీస్తారా సున్నా చుడతారా సున్నా చుట్టాలి అందకుండా దానికి సున్నా చుట్టాలి చుట్టారా ఇక్కడ చూడండి అందరు కూడా ఆడుదాం ఆడుదాం ఇది పదం కదా పదానికి ఏం చేయమని చెప్పాడు సున్నా చుట్టాలి ఆడుదాం ఇక్కడ చూడండి ఇగో చివరగా దొరికేసింది ఆడుదాం దీనికి సున్నా చుట్టాలి చుట్టారు అందరు వెరీ గుడ్ మీరు మంచి పిల్లలు గేయం మరి మరి ఇంటి దగ్గర నేర్చుకొని వస్తారు అందరు కూడా మళ్ళీ ఒకసారి పాడదామా మళ్ళీ పాడతాను వినండి ఊడపట్టి ఊగుదాం కొమ్మలెక్కి దుంకుదాం ఊడపట్టి పాకుతో కొమ్మ మీద చేరుదాం ఊడ నుంచి ఊడకు కొమ్మ నుంచి కొమ్మకు అందకుండా దుంకుదాం కోతి కొమ్మ ఆడుదాం ఈ విధంగా గేయాన్ని రాగంతో పాడి నేర్చుకుని రండి సరేనే పిల్లలు ఇప్పుడు పేజ్ నెంబర్ 53కి రండి మళ్ళీ వచ్చారా ఇదిగో దీనికే రావాలి ఇక్కడ ఇక్కడ చివరికి ఇంకొక బిట్ ఉంది చూడండి అందరు కూడా ఇదే అక్షరము ఆ ఇదే అక్షరము ఆ కింది వాక్యాల్లో కూడ పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి ఇక్కడ ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చాడు మనకి ఈ వాక్యాలలో కూడ అనే పదం ఎక్కడ వస్తుందో దానికి మనము ఈ విధంగా పెన్సిల్తో సున్నా చుట్టాలి ఇదో ఈ విధంగా సున్నా చుట్టాలి అర్థమవుతుందా చదువుదాం మరి అందరు కూడా పేజ్ నెంబర్ 53 తీసారా వెరీ గుడ్ ఇక్కడ చూడండి ఒకటవది మనకి ఎన్ని వాక్యాలు ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ ఒకటి రెండు మూడు మూడు వాక్యాలు ఇచ్చాడు ఈ వాక్యాలలో ఊడా అనే పదం ఎక్కడ వస్తుంది దానికి మనము ఈ విధంగా సున్నా చుట్టాలి సరేనా పిల్లలు ఇక్కడ మొదటి చూడండి ఒకటి చెట్టుకు ఊడలు ఉన్నాయి మనకు ఊడ పదం ఎక్కడ వచ్చింది చెప్పండి ఇక్కడనా 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 ఇక్కడ దీనికి ఏం చేయాలి మనము ఊడకి ఇదిగో ఈ విధంగా సున్నా చుట్టాలి కాలి ఊడ పదానికి సున్నా చుట్టాలి అర్థమవుతుందా ఇక్కడ చూడండి రెండవది ఇది ఎంత నంబర్ చెప్పండి సంఖ్య రెండు ఊడల చెట్టు దగ్గరికి పిల్లలు పోయారు ఊడల చెట్టు దగ్గరికి పిల్లలు పోయినారు ఊడల చెట్టు దగ్గరికి పిల్లలు పోయినారు ఇక్కడ మనకు ఊడ అనే పదం ఎక్కడ వచ్చింది చెప్పండి ఇక్కడ మొదట్లో వచ్చిందా మధ్యలో వచ్చిందా చివరిలో వచ్చిందా చెప్పండి మొదట్లోనే వచ్చింది ఊడ కాలి ఊడ పదానికి మనము ఇట్లా సున్నా చుట్టాలి అర్థమవుతుందా ఇప్పుడు మూడో చూడండి అందరు కూడా మూడు ఇదెంతమ్మా మూడు పిల్లలంతా ఊడలు పట్టుకొని ఊగుతున్నారు పిల్లలంతా ఊడలు పట్టుకొని ఊగుతున్నారు పిల్లంతా దేంతో పట్టుకొని ఊగుతున్నారు చెప్పండి ఊడలు పట్టుకొని ఊగుతున్నారు ఇవి చూడండి పిల్లలు ఊడలు పట్టుకొని ఊగుతున్నారు ఇప్పుడు మరి ఊడయ్యే పదం ఎక్కడ చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడు మొదట్లో వచ్చిందా మధ్యలో వచ్చిందా చివరిలో వచ్చిందా మధ్యలో వచ్చింది ఎక్కడ ఇక్కడ ఊడ సున్నా చుట్టిండా ఊడ పదానికి ఈ విధంగా సున్నా చుట్టాలి చుట్టారా వెరీ గుడ్ మీరు మంచి పిల్లలు ఇప్పుడు ఇదంతా మీరు చేశారు కదా ఇక్కడ నేను రెండవ బిట్లో చదవండి గేయంలో కింది వాక్యాలు పదాలు గుర్తించండి వాక్యాల కింద గీత గీయండి అని చెప్పాడు పదాలకేమో సున్నా చుట్టమని చెప్పాడు మనము వాక్యాల కిందనేమో పెన్సిల్తో గీత గీశాము అలాగే పదాలకేమో సున్నా చుట్టాం గేయంలో కదా ఇగో చేశారు కదా ఇగో వాక్యాల కింద గీత పెన్సిల్తో గీత గీశారు ఇగో చూడండి ఇది చేరుదాం పదం కదా దీనికి సున్నా చుట్టారు కొమ్మ నుంచి కొమ్మకు ఇది వాక్యం కదా దీనికి పెన్సిల్తో గీత గీశారు అందకుండా దుంకుదాం ఆడుదాం చేరుదాం ఇవి పదాలు కదా ఈ పదాలకి మీరు సున్నా చుట్టారు కదా అలాగే ఈ ఇక్కడ కూడా మనము ఊడ వచ్చిన పదానికి మనం సున్నా చుట్టమని చెప్పాడు అవునా ఈ కింద ఇచ్చిన వాక్యాలలో ఊడ అనే పదం ఎక్కడ వస్తుందో దానికి మనము ఆ పదానికి సున్నా చుట్టమని చెప్పాడు అవునా చేశారా మీరు చూడండి ఊడ ఊడ అనే పదానికి ఏం చేశారు
సున్న చుట్టారు. రెండవ చూడండి, ఊడ ఈడ కూడా ఉంది, దీనికి చుట్టారు. మూడవది, పిల్లలంతా ఊడలు పట్టుకొని ఊగుతున్నారు. ఊడ ఎక్కడ వచ్చిందో, ఇక్కడ మధ్యలో వచ్చింది కదా, దీనికి ఊడ పదానికి సున్న చుట్టారు కదా. ఇప్పుడు చేశారు అందరు కూడా పెన్సిల్ తోటి ఈ ఇంటి దగ్గర ఈ గేయం చక్కగా నేర్చుకొని రావాలి. సరేనా పిల్లలు, మిగతాది మనము తర్వాత భాగంలో చెప్తాను. సరేనమ్మా.